శ్రీలక్ష్మీవల్ల భారభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురం పరా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధ సే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం గురువారం తిది త్రయోదశి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం పుష్యమీ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఈరోజు లేదు అమృత గడియలు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు కొనసాగుతాయి ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం హూ హా హే హో అశ్వని అంటే పేర్లో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ నక్షత్రం శ్వేతవర్ణంలో మూడు నక్షత్రాల సమూహంతో ఉంటుంది శనిదేవుని యొక్క నక్షత్రంగా దీన్ని చెప్తారు ఈ నక్షత్రం వారు శని ఆరాధన చేసుకోవడం చాలా మంచిది శని గాయత్రిని కూడా మనం జపం చేసుకోవచ్చు పసుపు వస్త్రాలు ధరించడం ఈరోజు మంచిది వీరికి కలిసి వస్తుంది ఈ నక్షత్రంలో యాత్రకు బయలుదేరవలసి వస్తే క్షీరాన్నాన్ని నివేదన చేసే స్వామివారికి యాత్రకు బయలుదేరటం మంచిది అశ్వత్థ వృక్షం వీరికి కలిసి వచ్చేటువంటి చెట్టు అంటే రావి చెట్టు ఎక్కడైనా కనిపిస్తే చక్కగా నీరు పోసి నమస్కరించడం కానీ లేదా రావి చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాలను నాటినా కూడా శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది కనుక ఈరోజు మనం శని గాయత్రిని ఆరాధన చేసుకోవడం శనిగాయత్రిని జపించడం అలాగే గురువారం రామచంద్రమూర్తికి చాలా విశేషమైనటువంటి రోజు కనుక రాముల ఆరాధన కూడా చేసుకుని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్